నెక్స్ట్ వచ్చేసి ఎడ్వర్డ్ సిండ్రోమ్. ఎడ్వర్డ్ సిండ్రోమ్, ఈ ఎడ్వర్డ్ సిండ్రోమ్ లోపల దీని యొక్క కారియోటైప్ రాస్తే ఏంటంటే ట్రైజోమి, ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ ఫీమేల్ కాబట్టి ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్. దీనిలో ప్లస్ 18 అనేది ఏంటి అంటే యాక్చువల్గా అడిషనల్ గా ఉన్నటువంటి క్రోమోజోమ్. ఓకే, నార్మల్ గా ట్రైజోమి అంటే 18 క్రోమోజోమ్స్ యాక్చువల్గా రెండు ఉంటాయి, దీనిలో వీళ్ళలో మాత్రం మూడు ఉంటాయి. ఓకే, వీళ్ళ లోపల వీళ్ళు చాలా పుట్టినప్పుడు ఎర్లీగా చనిపోతారు. ఈ పర్సన్స్ క్యారెక్టర్ ఏంటంటే ఎర్లీ డెత్ అనేది జరుగుతుంది, పుట్టినమ్మడే చనిపోతారు, లేదంటే పుట్టక ముందే కడుపులోనే బేబీ గ్రోత్ అవుతుంది, వీళ్ళు చనిపోతారు. ఓకే, ఇది ఎడ్వర్డ్ సిండ్రోమ్ లోపల ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ బతికారే అనుకోండి, ఒకవేళ బై బర్త్ అనేది బర్త్ కనుక ఒకవేళ జరిగితే వాళ్ళ లోపల ఫస్ట్ కార్డియాక్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. కార్డియాక్ అబ్నార్మాలిటీస్ కార్డియాక్ అంటే ఏంటంటే హార్ట్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళ లోపల కనిపిస్తాయి. దీంతో పాటు ఏంటి అంటే కిడ్నీ అబ్నార్మాలిటీస్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కావడం కానీ, కిడ్నీ ఫిల్టరేషన్ కరెక్ట్గా ఉండకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కిడ్నీ ఫెయిల్ అయిందంటే డెఫినెట్గా దట్ ఎఫెక్ట్ ఆన్ ది కార్డియాక్. ఓకే, టిష్యూ కార్డియాక్ టిష్యూ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది, హార్ట్ మీద ప్రెషర్ పడిందంటే డెఫినెట్గా కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది. ఓకే, ఈ బీపీ అన్నీ కూడా ఈ రెండింటి మధ్యలోనే లింక్స్ అనేవి ఉంటాయి. ఇంకేంటంటే ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి డెత్ అనేది జరుగుతుంది. డెఫినెట్గా మనకు 1 ఇయర్ బతకొచ్చు, 6 మంత్స్ బతకొచ్చు, 1.5 ఇయర్ బతకొచ్చు, ఎన్ని రోజులు బతికినా కూడా ఎర్లీగా డెత్ అనేది జరుగుతుంది, ఎస్పెషల్లీ ఎడ్వర్స్ సిండ్రోమ్. ఓకే, ఇది ఎడ్వర్స్ సిండ్రోమ్, దానిలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. యాక్చువల్గా చూడడానికి వీళ్ళు మనుషులు నార్మల్గానే కనబడతారు. ఓకే, ఈ నార్మల్గా కనబడినా కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటిది, కార్డియాక్ డిసీజెస్, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, లేదంటే కిడ్నీ అబ్నార్మాలిటీస్, ఈ రెండు అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల వీళ్ళు చనిపోతారు అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు వేరే వేరే క్యారెక్టర్స్ పెద్దగా కనబడవు, ఫిజియలాజికల్గా బయటికి పెద్ద కనబడినప్పటి కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ డిసీజ్లో, అందుకోసం వీళ్ళు చనిపోతారు. క్లియర్, ఇది ఎడ్వర్డ్ సిండ్రోమ్. నెక్స్ట్ ప్యాచ్ డిసీజ్ ఉంది, ఏంటి అది ఒకసారి చూద్దాం.